మెదక్ జిల్లా నిజాంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 5వ విడత పల్లె ప్రగతి అభివృద్ధి పనుల్లో భాగంగా ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటాక పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. అనంతరం గ్రామ సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర సెన్నారెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలకు ప్రత్యేక నిధులను కేటాయించాలని పల్లె ప్రగతిలో కేటాయించిన పాత బిల్లులను వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి డిప్యూటీ తహసీల్దార్ గంగప్రసాద్ ఏపీఓ రాజేందర్ ఎంపీఓ శ్రీనివాస్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర సేనారెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు అనూష చంద్రవర్ధిని నరసింహారెడ్డి అరుణ్ కృష్ణవేణి కోఆప్షన్ సభ్యులు గౌస్ ఎంపీటీసీ సురేష్ గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. మండల పరిషత్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గతంలో ఉన్నటువంటి ఏవైతే బిల్లులు ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా పూర్తి కంప్లీట్ పేమెంట్స్ కాలేదు. జనవరిలో వేసిన చెక్కులు మళ్ళా ఏప్రిల్లో వేయించడం జరిగింది. ఇది మే అవుతున్నది, కొన్ని చెక్కులు ఇప్పటి వరకు కూడా అమౌంట్ క్లియరెన్స్ కాలేదు. వాటిని ఇప్పించిన తర్వాత ఈ పల్లె ప్రగతి ఏదైతుందో ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాంపేట మండలంలో 14 గ్రామ పంచాయతీలలో ప్రతి సర్పంచ్ ప్రతిరోజు ట్రాక్టర్ ద్వారా చెత్త తీయడం జరుగుతూ ఉంది, మోరీలు సాఫ్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ అంటే పాల్పంచుకుంటా ఉన్నాం, దేంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం. కానీ మళ్ళీ పల్లె ప్రగతి అని చెప్పి కొత్తగా అంటే ప్రభుత్వం మాకు కేటాయించిన నిధుల్లో నుంచే ఈ పల్లె ప్రగతి కార్యక్రమం చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అధికారులు. కానీ మేము కోరేది ఏంటంటే ప్రత్యేక నిధులిచ్చి పల్లె ప్రగతి కొరకు ఈ ప్రభుత్వం ప్రత్యేక నిధులిచ్చి వాటి ద్వారా ఈ 10 రోజుల ప్రణాళికను నెరవేర్చమంటే మేము సంతోషంగా ముందుండి ఆ డబ్బులు మేం కాదు, మా మీద స్పెషల్ ఆఫీసర్స్ వేసారు. అంటే మేము ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నాం అంటే మా మీద అంటే మమ్మల్ని నమ్మకుండా ఇంకొక అధికారిని తీసుకొచ్చేస్తే అది ఎంతవరకు సమంజసం? అంటే మేము ఒక సర్పంచ్గా ఆ గ్రామానికి చేసే సేవలకు కూడా విలువ లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి ఈ ప్రాంతంలో ఈ నిజాంపేట మండలికి అంటే మేము తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులు ఈ పల్లె ప్రగతి కొరకు ఇచ్చినప్పుడే ఆ పల్లె ప్రగతి అనేదానికి ఒక విలువ ఉంటుంది. మాకు ఇచ్చిన నిధుల నుంచి మీరు చెప్పి పనులు చేయించడం సరైన విషయం కాదు అది. కాబట్టి దయచేసి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోతాం, మా ఎంపీపీ గారికి దృష్టికి.